హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? మా పాప ఇంటర్ కంప్లీట్ చేసిందండి. ఎస్, ఎంసెట్ ఎగ్జామ్ కోసమని సెంటర్ ఏమో వైజాగ్ ఇచ్చారు. వైజాగ్ దగ్గర పెందుర్తి అనే అడ్రస్ అండి. అక్కడికి వెళ్ళడానికి మా ఇద్దరం బస్సులో ప్రయాణిస్తున్నామండి. బస్సులో వెళ్తుండగా మధ్యలో ఆనందపురం జంక్షన్లో దిగామండి. అక్కడి నుంచి వేరే ఆటో మీద బుక్ చేసుకున్నాం అన్నమాట పెందుర్తికి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఆటో బుక్ చేసుకున్నా చిన్న ముసురువాడ, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ మెయిన్ చిన్న ముసురువాడలో అండి. అక్కడికేమో మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఆ ఎగ్జామ్ సెంటర్ నేమో అయాన్ అండి, డిజిటల్ జోన్ అండి ఎగ్జాము. అక్కడికి వెళ్ళేసరికి చాలా రద్దీగా ఉందండి. చూడండి ఎంత జనం ఉన్నారో. మేము వెళ్ళేసరికే వెరిఫికేషన్ అవుతున్నాయండి. పాపకేమో లోపలికేమో వెరిఫికేషన్ కోసమని నేను పంపించాను లోపలికి. పాపకి అన్ని సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చేసి పంపించగా లోపలికి వెళ్ళింది, వెరిఫికేషన్ అవుతుంది. ఇదిగో నేనేం చేశానంటే, 3 అవర్స్ కదండి అలా బయట వెయిట్ చేయడం ఎందుకు అని నేను పక్కన ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళానండి. విశాల్ మార్ట్కి వెళ్ళేటప్పుడు అన్నీ అక్కడ అన్నీ చూశాను. చాలా చాలా మంచి వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్ కొందాం అనుకుని లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా పాపకి ఒక టాప్స్ కొన్నానండి, మంచి మంచివి చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఏమో నేను కూడా 2 డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకున్నానండి. ఇంటికి సామాన్లు కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ కూడా నేను కొనుక్కున్నాను. ఈ 3 అవర్స్ మొత్తం 3 ఫ్లోర్స్ మొత్తం నేను వెళ్ళి రావడం జరిగిందండి. ఆ టైంతో టైం సరిపోయింది. మళ్ళీ పాప వచ్చింది రిటర్న్లో 6:30కి బయటకు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏమో నేను ఈలోగా మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నామండి ఆనందపురం జంక్షన్కి. నేను పాప మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా, ఎందుకంటే నైట్ అయింది, 8 o'clock అయిపోయిందండి. వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి కాంప్లెక్స్లో దీపండి శ్రీకాకుళం. అక్కడి నుంచి ఇంటికి మూవ్ అయ్యామండి. అయిన తర్వాత బైక్ మీద మూవ్ అయిపోతున్నాము. ఈలోగా ఆకలి వేస్తుందని మధ్యలో టిఫిన్ చేసి ఇంటికి మూవ్ అయిపోయామండి. మరి ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా, మరి ఎందుకు అని నేను బయట టిఫిన్ తినేద్దామని మేము ఇద్దరు ప్లాన్ వేసుకున్నామండి. ఈలోగా మేము బైక్ మీద వెళ్ళిపోతూ మధ్యతోలో మంచి టిఫిన్ చేసుకున్నామండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.